చిలకలూరుపేటలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటుకు నిరసిస్తూ అఖిలపక్షం నిరాహార దీక్ష దిగింది. నవతరం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చిలకలూరుపేటలో పలువురు సామాజిక దూరం పాటిస్తూ నిరాహార దీక్ష చేశారు. ఈరోజు చిలకలూరుపేటలో నవతరం పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించాం. చిలకలూరుపేట అఖిలపక్షం ఆధ్వర్యంలో చిలకలూరుపేట 52 ఎకరాల్లో ఉన్నటువంటి ఇళ్ళల్లో డివిజనల్ క్వారంటైన్ సెంటర్ వ్యతిరేకిస్తూ ఈ రోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టాం. మరి ముఖ్యంగా చిలకలూరుపేటలో ఒక కేసు మాత్రమే వచ్చింది. అంతకుముందు అయితే ఆ ఒక్క కేసు కూడా లేదు. కరోనా పాజిటివ్ కేసు రాకముందు క్వారంటైన్ సెంటర్ పెట్టడానికి ఏర్పాటు చేస్తే దాన్ని అఖిలపక్షం వ్యతిరేకించడం, అధికారులకు వింత పత్రం ఇవ్వడం జరిగింది. తర్వాత చిలకలూరుపేట శాసనసభ్యురాలు మరి విడదల రజనీ గారు కూడా జోక్యం చేసుకొని కలెక్టర్ గారికి ఇక్కడ క్వారంటైన్ సెంటర్ నిలిపేయాలని వారు కూడా చెప్పడం జరిగింది. క్వారంటైన్ సెంటర్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. మరి ఏమైందో ఏంటో తెలియదు, కానీ మళ్ళీ చిలకలూరుపేటలో డివిజనల్ క్వారంటైన్ సెంటర్ పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఒక స్పష్టత లేకుండా మరి ఎమ్మెల్యే గారికి తెలియదు జరుగుతుందా తెలియదు జరుగుతుందా అనేటువంటి విషయం తెలియదు. కానీ చిలకలూరుపేటలో క్వారంటైన్ సెంటర్ పెట్టడం కోసం అని చెప్పి మరి ఏర్పాట్లు అధికారులు చేయడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ చిలకలూరుపేట పట్టణంలో నిన్న అఖిలపక్షం ఆధ్వర్యంలో చిలకలూరుపేట శాసనసభ్యురాలు రజనీకి వింత పత్రం ఇవ్వడం కూడా జరిగింది. ఈ క్వారంటైన్ సెంటర్ ఆపమని చెప్పి, ఎందుకంటే ఒక రకంగా చిలకలూరుపేటలో కరోనా అనేటువంటి విషయంలో ప్రజలకి ఆ ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి క్వారంటైన్ సెంటర్ పెట్టడం. ఎందుకంటే అక్కడ మంచినీళ్ళ చెరువులు ఉన్నాయి, ఎవరైనా అక్కడ సరైనటువంటి డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఈ విషయాలన్నీ కూడా ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు. మరి దీని మీద ఖచ్చితంగా చిలకలూరుపేటలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కరోనా ఫ్రీ జోన్గా ఉంచాల్సినటువంటి అవసరం మరి ప్రభుత్వం మీద ఉంది. కలెక్టర్ జోక్యం చేసుకోవాలి ఈ వ్యవహారంలో. అట్లాగనే మరి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి మీరు కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని ఈ క్వారంటైన్ సెంటర్ని నిలుపుదల చేయకపోతే కనుక ఎక్కడో గురజాల నుంచో వినుకొండ నుంచో లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి చిలకలూరుపేటలో కనుక కరోనా బాధితుల్ని పేషెంట్స్ని కనుక ఉంచేటట్లయితే అది వ్యాప్తి చెందేటువంటి అవసరం ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇమ్మీడియట్గా తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి చిలకలూరుపేటలో అవసరమైతే చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి మనకి క్వారంటైన్ సెంటర్ చౌడవరంలో ఉంది అని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అక్కడ 100 పడకలతోటి క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. మరి చిలకలూరుపేట ఒక్క కేసే వచ్చింది. మరి కాబట్టి చిలకలూరుపేటలో డివిజనల్ క్వారంటైన్ సెంటర్ పెట్టడాన్ని అన్ని రాజకీయ పార్టీలు ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో తక్షణమే దీని మీద అధికారులు స్పందించాలి. అట్లాగనే అక్కడ ఎన్టీఆర్ నగరు ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కట్టినటువంటి ఇళ్ళున్నాయో ప్రజలందరూ కూడా వాళ్ళ కష్టార్జితంతో 100,000 రూపాయలు 50,000 500 రూపాయలు చొప్పున డబ్బులు కట్టి మరి ప్రభుత్వం కూడా వాళ్ళకి అలాట్మెంట్ చేసింది. వాళ్ళందరూ కూడా కొమ్మళ్ళు పొంగించుకున్నారు. ఆ ఇళ్లలో కనుక ఎవరైనా కరోనా బాధితులు కనుక మృతి చెందితే మరి ఈరోజు కరోనా బాధితులు చనిపోతే వాళ్ళ శ్మశానానికి తీసుకెళ్తే కూడా కొన్ని చోట్ల జనాలు వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే అది బాధాకరమే అయినప్పటికీ ఆ శుభమా అని చెప్పి కొమ్మళ్ళు పెట్టుకున్నటువంటి ఇళ్లలో కనుక ఎవరైనా కరోనా బాధితులు కనుక మృతి చెందితే చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే మనకు డివిజనల్ క్వారంటైన్ సెంటర్ అంటే చిలకలూరుపేటలో ఒక కేసు ఉంటే నరసరావుపేటలో 44 మరి కరోనా పాజిటివ్ కేసులు వచ్చినాయి. మరి నరసరావుపేట కానీ ఇతర ప్రాంతాల నుంచి కూడా చిలకలూరుపేటకు తెచ్చిపెట్టే అవకాశం ఉంది కాబట్టి కరోనా వ్యాధికి వ్యాప్తి చెందడానికి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ చిలకలూరుపేట శాసనసభ్యురాలు అట్లాగే అధికారులు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం చిలకలూరుపేట ప్రజల తరఫున. అట్లాగే ఆ గృహాలు పొందినటువంటి లబ్ధిదారుల తరపు నుంచి నవతరం పార్టీ నుంచి అట్లానే చిలకలూరుపేట అఖిలపక్షం నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇమ్మీడియట్లీగా క్వారంటైన్ సెంటర్ను కనుక నిలిపివేయాలి. నిలిపివేయకపోతే కనుక ఇది ఖచ్చితంగా లబ్ధిదారులతో కలిసి మరి దీని మీద అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్షం ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.